అధ్యక్షులు హనుమంతు కృష్ణారావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కళింగ సీమ సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ పొట్టూరు సూర్యంకు కళింగ సీమ సేవా సమితికి ఇకపై ఎటువంటి సంబంధం లేదని, ఆయనతో ఎలాంటి లావాదేవీలు జరిపినా దానితో కళింగ సీమ సేవా సమితికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సమస్యపై తగు చర్యలు తీసుకునే విధంగా జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు దుంపల రామారావు, కోశాధికారి పొప్పల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు డొనేషన్స్ గాని ఏవి గాని కృష్ణూరు సూర్యం అనే వ్యక్తికి ఇవ్వరాదని ఇచ్చిన ఈ కళింగ సేవా సమితికి ఈ కళింగ భవనకు ఎటువంటి సంబంధం లేదని, కళింగ సేవా సమితి బాధ్యులు కారని తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. జంబువాడి మీటింగ్ జరిగింది. దానికి శ్రీకాకుళం నుంచి, జిల్లా నుంచి, నల్గొండ నుంచి కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరూ హాజరవడం జరిగింది. దానికి కమిటీ వాళ్ళు కొన్ని తీర్మానాలు చేశారు. ఆ మీటింగ్లో పుట్నూరు సూర్యం అనే వెటర్నరీ డాక్టర్ గారు నిన్న ఇక్కడ కొద్ది దూషించి మాట్లాడడం జరిగింది. అయినా పెద్దలు అతనికి అలా మాట్లాడకూడదు అని చెప్పడంతో అక్కడి నుంచి కంటిన్యూగా మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయ్యాక కొన్ని తీర్మానాలు చేశాం కమిటీ వాళ్ళందరూ కలిపి. చేశాక నిన్న సాయంత్రం మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నిన్న రాత్రి వాట్సాప్లో కొన్ని పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అసభ్యకర పదజాలతో పెట్టారు. అందులో కమ్యూనిటీ వాళ్ళందరినీ కలుపుతూ ఇండివిజువల్గా నా పేరు మీద నాకు మా ఫ్యామిలీని దూషించి అతను పెట్టడం జరిగింది. దానికి నేను చాలా రాత్రి తీవ్ర ఆవేదన పడ్డాను. పడితే రాత్రి 10 గంటలప్పుడు మన సోదరులు అందరూ వచ్చి నన్ను వాదార్చి నీకేం కావాలంటే నేను చేస్తాం, నీకు అలా పెట్టకూడదంటే లేదు, ఇది జాతికి సంబంధించింది, నా వరకు నేను చూస్తాను, నాకు రసమిత్రులు అందరూ నాకు సపోర్టుగా ఉన్నారు, నేను వాళ్ళందరితో కలిపి నా ఆవేదన నేనేమో ఎస్పీ గారికి చెప్తానన్నాను. అలాగే ఇప్పుడు అందరూ రసమిత్రులు అందరూ నాతో వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఒక కమ్యూనిటీలో ఉండి అతను ఒక డాక్టర్ అయి ఉండి ఆ లాంగ్వేజ్ని వాట్సాప్లో వైరల్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా చదువుకున్న వ్యక్తి అయితే ఎప్పుడు అలా పోస్ట్ చేయడు, అలాంటి వర్డ్స్ పోస్ట్ చేశాడు. అలాంటి వాడు మా కళింగ జాతిలో ఉన్నాడంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కళింగుల ఆ భాష కూడా ఎవరు వాడు, అంత వర్స్ట్గా మాట్లాడాడు. అందువలన ఈరోజు అత్యవసరంగా మన కళింగ కార్యవర్గం మీటింగ్ పెట్టారు. దీని మీద ఏదో తీర్మానం చేసి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటే దానికి, ఎందుకంటే ఇది నాకని కాదు జాతిని అవమానించినట్టుగా చేశారు కాబట్టి దాని మీద మన కమిటీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి మేము అందరం దాని సపోర్ట్గా ఉంటాము. దాని మీద ఏదైనా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి. అతను ఒకళ్ళని కాదు, ఎవరో వాటికి నేను అనే పదంతోనే ముందుకెళ్తున్నాడు. ఈ భవనాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు అందరూ. ఇది అందరూ కళింగ ప్రపంచంలో ఉన్న కళింగులందరూ బొట్టు బొట్టుతో నిర్మించిన భవనాన్ని ఒకళ్ళు ఆక్యుపై చేసుకోవడం కాదు, ఇది మనందరూ